మా వైస్ చైర్మన్ కానీ, మా సీనియర్ నాయకులు కానీ, ఉద్యమకారులు కానీ, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వంతుకు మేము రైతుల వెంబడి ఉంటాం. మేము రైతుల కోసం ఉద్యమం చేస్తాం, మేము రైతుల కోసం పోరాడతాం, మేము రైతుల కోసం తప్పకుండా యాసంగి పంట వాళ్ళు కొనదాకా వాళ్ళ మెడల్ వంచైనా సరే మేము ఉద్యమం చేస్తామని చెప్పి ఈరోజు నిరసన దీక్ష చేస్తున్నాం. దానికి తోడు పెద్ద ఎత్తున ఇక్కడ అంతా తరలి వచ్చారు. రేపు కూడా ప్రతి రైతు ఇంటి మీద నల్ల జెండా ఎగిరేస్తాం. రేపు అందరు మున్సిపాలిటీలలో కూడా ప్రతి మున్సిపాలిటీలో కూడా మోటార్ సైకిల్ ర్యాలీ ఉంటుంది. అదే మాదిరిగా 11 తారీఖు నాడు పెద్ద ఎత్తున మా మేడ్చల్ నియోజకవర్గం నుంచే, మేడ్చల్ జిల్లా నుంచి 400 మంది కూడా తయారైన రైతులందరూ కూడా మేము ఢిల్లీలో పోయి మా సీఎం కేసీఆర్ ఎంబడి దీక్ష చేస్తున్నామని చెప్పి పెద్ద ఎత్తున అందరూ కూడా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మనం చూస్తున్నాం గత 7 సంవత్సరాల ముందు అప్పుడు సరిగా కరెంట్ ఉండకు, నీళ్లు ఉండకు, పండిన పంట కూడా కొనది ఉండకు, ఏమి లేకు, ఒక మందు సరిగా దొరకకపోవు, రైతు బంధు కూడా లేకుండా. ఇప్పుడు మన సీఎం కేసీఆర్ వచ్చినాక రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది, ఫర్టిలైజర్లు దొరుకుతున్నాయి, మంచిగా ధాన్యం కనుగోలు కేంద్రాలు పెంచిండు, గోదాములు పెంచిండు, అన్ని పెంచిండు. ధాన్యం దేశంలో ఎక్కడ లేని విధంగా పంట మన రాష్ట్రంలో పండింది. అదంతా కూడా వాళ్ళ కుట్ర కన్ను కొట్టి వాళ్ళకు ఈర్షతోటి మేము వారకాలం కొట్టాం, వ్యాసంగి కొనమని రకరకాల కుట్రలు చూస్తాం. ఎవరి కోసం కొనవు, ఎవరి అప్ప సొమ్మని కొనవు, ఎందుకు కొనవు, నీ ఇంట్లోకి కొట్టవా, నీ ఇంట్లోకి తెస్తున్నావా పైసలు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ మొదటి సంధి ఉన్నది, పుట్టినప్పటి సంధి ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పటి సంధి ఎఫ్సీఐ ఉన్నది, ఎఫ్సీఐ కొనవలసిందే. కేంద్రం ఉన్నది ఎందుకు, ఎఫ్సీఐ ఉన్నది ఎందుకు, పంట కొట్టడానికే కదా వ్యాసం కాదు. అదే పంజాబ్లో ఏమో రెండు పంటలు కొంటారు, హర్యానాలో రెండు పంటలు కొంటారు, తెలంగాణకు వచ్చే కదా తిరిగి. ఇక్కడ 4 MPలు ఉన్నారు, ఒక కేంద్ర మంత్రి ఉన్నారు, వీళ్ళంతా ఒరేసుకోమంటారు, కేంద్రం కొట్టదంటారు, మళ్ళీ అబద్ధాలు చెప్పి మోసం చేస్తారు రైతులను. మళ్ళీ ఇప్పుడేమో ఆ తిరికాసు పెడతారు, ఆ పిఎస్ గోయల్ ఉన్నాడు, రకరకాలుగా చెప్తాడు. ఎప్పుడు ఇప్పుడు వీళ్ళంతా రైతులు ప్రభుత్వాన్ని తరిమి కొట్టారు ప్రజలు. ఎందుకంటే వీళ్ళు కూడా సేమ్ బీజేపీ ప్రభుత్వం అట్లనే అవుతుంది ఏడాదితో పాట. ఎందుకంటే వీళ్ళు రోజుకో రూపాయి వేస్తారు, రోజుకో రూపాయి, అది ఎంత లేకపోతుందో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఇవన్నీ కూడా. ఏడు దాకపోతే కూరగాయలు అక్కి పడుతున్నాయి, కేంద్ర ప్రభుత్వం ఉన్నది ఎందుకు చూసుకుంటుంది కుండక. అచ్చేది నచ్చేది అంటే ప్రజలంతా సచ్చేది దాకా తీసుకోవచ్చు. ఓ కరింగే, ఏ కరింగే, ఓ అయింగే. ఒక్కొక్కరికి పేద ప్రజలకు ఒక్కో అకౌంట్లో 17 లక్షలు తెస్తాను, 15 రూపాయలు ఖర్చులేదు ఇప్పటిదాకా ఫస్ట్ కేసు. అదే మాదిరిగా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారు, ఎక్కడ పోయినా ఐదులో ముఖాలకు. వీళ్ళు పెద్దగా 4 కేంద్ర మంత్రి మాట్లాడుతున్నారు, ఎంపీలు మాట్లాడుతున్నారు, ఒక ఉద్యోగం లేదు, ఏది లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.